ఏపీకి నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం అదోగతి పాలు పట్టక తప్పదని హెచ్చరించారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. సీఎం చంద్రబాబుపై బీజేపీ నేతల వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కేటాయించిన నిధులెంతో, చేసిన అభివృద్ధి ఎంతో బీజేపీ నేతలకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకున్న ఘనత మోదీకి దక్కిందని విమర్శించారు. కళ్లు లేని కబోదుల్లా వ్యవహరిస్తున్న జగన్ మోదీలకు ప్రగతితోనే అదోగతి పట్టిస్తామని ఆదినారాయణ రెడ్డి, కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏమిటో ఎన్నికల తర్వాత తెలుస్తుందని చెప్పారు. ఆస్తి లేని రాష్ట్రాన్ని, వసతి లేని రాష్ట్రాన్ని ఉన్నపరంగా పంపిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఎన్నికలు గెలిస్తే అది ఏమి గొప్ప, ఆయన పొగిడే మోడీ గారు ఏం గొప్ప. ఏది ఇలా లాలూచీ రాజకీయం? మీ డబ్బు ఇచ్చినది ఎంత, మేము ఖర్చు పెట్టేది ఎంత, ఏదో 20,000 కోట్లు ఇచ్చి దానికి ఏదో అకౌంట్స్ ఇవ్వలే, అప్లై ఇవ్వలే అని మాట్లాడడం సహజమేనా? లక్ష్మీనారాయణ గారు కూడా మన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు, వైసీపీ మంత్రిగా పనిచేసినాడు, ఏ భాష అంటే ఆ భాష. సోమ వీరాజు గారి భాష మరింత నిజమైన భాష. ఇక్కడ జగన్ రెడ్డి డోపు, మోడీ గారు డోపు, బీజేపీ తరఫున ఈ యొక్క నాయకుల డోపు. ఈ డోపు పోవాలా, రియల్ ఫ్యాక్ట్ రావాలా. ఈ కరువు రాష్ట్రం, వెనకబడిన రాష్ట్రం, మన జిల్లాకైతే మన జిల్లాను ఆస్పిరేషనల్ డిస్టిక్ అని నీతి ఆయోగ్ ప్రకటించింది. ఒక్క పైసా ఇవ్వలే, మనకి ఇచ్చిన డబ్బులే ఎన్ని తీసుకున్నాయి, ఎక్కువ ఇచ్చినట్టు చెప్తున్నారు, ఏదో మళ్ళీ వాళ్ళకి రిప్లై చేయలేదట అకౌంట్ పరంగా. ఇది కరెక్టే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.